నువ్వు ఒక ప్రజాప్రతినిధి అని చెప్పుకోవడానికి నీకు ఓట్లేసినటువంటి కాకినాడ ప్రజలందరి తలతో సిగ్గుతో తలదించుకొని రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు, నువ్వు ఎక్కడైతే నుంచొని మాట్లాడావో అక్కడ పసుపు నీళ్ళు జల్లెళ్ళాలి, అట్లా ఉన్నాయి నీ మాటలు. నువ్వు ప్రజాప్రతినిధివా, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుంది అసలు నీకు? ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి నీ క్లిప్పింగ్ చూసుకుంటే నీ ఆవిడ తనుతుంది నిన్ను, నువ్వేనా ఇట్లా మాట్లాడిందని. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక పబ్లిక్ మీటింగ్లో ఎస్ నీ కార్యక్రమాలు నువ్వు చేసుకో, ఎవరుద్దన్నారు నిన్ను? నువ్వు నీ జగన్మోహన్ రెడ్డిని ప్రేమించు లేదంటే పొగుడుకో లేదంటే నిలువెత్తిన కొబ్బరికాయలు కొట్టడానికి కొట్టాయి, ఏం తమాషాలా? మా నాయకుడు చెప్పినట్టుగా నువ్వు చూసావా? నీ అమ్మ మొగుడు చూసాడా ప్యాకేజీ? అరే మీకు ఎంతసేపు ఉన్న ప్యాకేజీ డబ్బులు డబ్బులు, ఆ గొడవ తప్పితే మీకేమైనా ఉందంకా? లేచిన దగ్గర నుంచి పడుకున్న వరకు మీకు రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకుందాము, ఏ ప్యాకేజ్ వస్తుందని చెప్తే మీకు అలవాటు అయిపోయింది ప్యాకేజ్ అనటం, డబ్బులు దోసుకోవటం. అందరికి అదే అనుకుని మీరు అదే భాషలో మాట్లాడితే నీకు తగదు. హెచ్చరిస్తున్నావు, నువ్వు ఒక్కసారి అంటే ఇక్కడ కొన్ని లక్షల గొంతులు ఉన్నాయి, నువ్వు ఆ మాటలకే చచ్చిపోతావు. నువ్వు నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఒక్కసారి లంజోడకంటే నిన్ను కొన్ని కోట్ల లంజోడకంటారు, ఆ సౌండ్కి సస్తావు నువ్వు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పద్ధతి అనేది నేర్చుకోండి. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు అందరూ కూడా, మీకు ఇందుకు 151 సీట్లు ఇచ్చారని. ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారని చెప్పేసి మీరు జనం చూస్తున్నారు, కానీ రోజు రోజుకి మీకు పెరిగిపోతుంది. ఏం మీ రైతుల మీద మీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మీ నాయకుడు రోజు 144 పెట్టి ఇళ్లలో నుంచి ఒకటి బయట రానివ్వకుండా నెట్లు కట్టుకొని అసెంబ్లీకి వెళ్తున్నాడు, అదే మీకు రైతుల మీద ప్రేమ ఉంది? నీ చుట్టూతో పోలీసులు లేకుండా నువ్వు ఇవాళ కాకినాడలో మీటింగ్ పెట్టావు, నువ్వు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక ర్యాలీ చేస్తే వాళ్ళు ఇళ్లలో కూర్చోబెడుతున్నారు, మీకు పోలీసులు రక్షక వలయంగా పెట్టుకుని మీరు ధర్నాలు చేస్తున్నారు, మీరు ర్యాలీలు చేసుకుంటున్నారు, మీరు నువ్వా విమర్శించేది ఎదుటి? ఒక ప్రజాప్రతినిధి వలన ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు బజార్లు సెలరేగా మాట్లాడుతున్నావు నువ్వు. మా జనసేన యొక్క సౌండ్తో సస్తారు మీరు చెప్తున్నాము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. నీ మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలో మేము ఆ రకంగా యాక్షన్ తీసుకుంటాం. మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ కాకినాడ ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను నేను. అయ్యా మీరు మీ ఎమ్మెల్యే ఏ సామాజిక వర్గం నుంచి వచ్చాడో ఆ సామాజిక వర్గం నాయకుడిని కాపాడుకోవడానికి ఏ రకంగా తాపత్రయపడుతున్నాడో అదేవిధంగా మీరు అనుచితంగా ప్రవర్తించి ఒక జనం కోసం ఒక పార్టీ పెట్టి మీతో తిట్టులు తిన్ను కూడా రోడ్డు మీద ఉన్న నాయకుడిని ఆ రకంగా మాట్లాడుతున్నాడే, ఏం మీకు సిగ్గు లేదా? మీకు పౌరుషం లేదా? మీకు రక్తం లేదా? మీకు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాకినాడలో ఉన్న జనానికి, ఆ సామాజిక వర్గం నాయకుడు ఆ రకంగా, మీ సామాజిక వర్గం నాయకుడు ఆ రకంగా రోడ్డు మీద పెట్టుకుని తిడుతుంటే మీకు ఏమాత్రం పౌరుషం ఉన్నా కానీ సాయంత్రం లోపు అతనికి బుద్ధి వచ్చేటట్టుగా అతను ఇంటి మీద పడి కొట్టడం మీరు తప్పేం లేదు. అతను ఒకసారి తిట్టాడు కాబట్టి మీరు కొట్టిన తప్పు కదా అది. మీకు మరొకసారి చెప్తున్నా కాకినాడ జనానికి, మీరు కూడా అతనికి బుద్ధి వచ్చే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను మీడియా పక్కన కోరుకుంటున్నాను.